हेलो आल वेलकम टू केजेसी किचन टुडे स्पेशल आलू 65 इदि चाला ईजी अंडि चाला टेस्ट उंटुंदि फास्ट कूडा अयिपोतुंदि सो नेनु आलुगड्डलु इला कट चेसि पेट्टेसुकुन्नानंडि एंदुकंटे इदि मंचिगा ओकटि पेट्टुकोंगाने मंचिगा उंटुंदि कदा सो मरी चिन्न कट चेसुकोलेदु मरी मेत्तगा अयिपोतुंदि अंदुकनि इला कट चेसि पेट्टुकुन्नानु नेनु तर्वात इंदुलो ओक 2 टेबल स्पून बियं पिंडि मी दग्गर बियं पिंडि लेदु अंटे मैदा पिंडि वेसुकोवच्चु ओक 2 टेबल स्पून वेसुकुन्नानु తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లేదా ఒక 3 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేయండి కార్న్ ఫ్లోర్ మంచిగా క్రిస్పీగా ఉంటుందండి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం కొంచెం స్పైసీ కోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీకు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఒక 1.5 వేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను ఒక పించ్ అంత అంతే పసుపు వేసుకున్నాను కొంచెం తర్వాత చాట్ మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు చాట్ మసాలా లేకపోతే లెమన్ జ్యూస్ తీసుకోండి ఒక 1/2 అంతే లేదంటే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం తర్వాత ఒక 1 స్పూన్ ధనియాల పౌడర్ లేదంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు తర్వాత టేస్ట్ కి సరిపడ salt వేసుకొని మంచి కలుపుకున్నానండి వాటర్ ఏమీ యాడ్ చేసుకోలేదు ఒక 1 స్పూన్ అండి ఒకవేళ మీకు పొడిగా ఉంటే ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు ఎందుకంటే మనది ఆలూ అనేది వాటర్ ఉంటుంది కదా మనం వాటర్ లో కట్ చేసి తీస్తాం కదా సో ఇలా కలిపి పెట్టుకున్నాను నేను తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ వేసుకున్నాను వేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇది ఒక్కొక్కటి వేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది ఒక 10 నిమిషస్ నానబెట్టుకున్నానండి ఆయిల్ వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయదు ఒక 1 స్పూన్ యాడ్ చేయాలి లేదంటే పల్సగా అయిపోతుంది సో ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఎందుకంటే చిల్డ్రన్స్ చాలా డిఫరెంట్ గా అడుగుతారు కదా వెరైటీగా కావాలి అనుకుంటారు కాబట్టి ఇలా చేయండి చాలా టేస్ట్ ఉంటుంది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాను తర్వాత ఇదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు నేను ఆనియన్ క్యాప్సికం పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను చిల్లీ ఒక 6 తీసుకున్నాను నేను మీకు ఒక 4 అయినా తీసుకోండి స్పైసీ ఎక్కువ వద్దు అంటే కట్ చేసి పెట్టుకొని మంచిగా ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి చిల్డ్రన్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ आलू 65 अने तरवा नीन इध ब्रउन कलर वर्वा कोई कारम याडेसकोनी साल्ट याडेसान एंकंटे मैं आलू कल कदा सो सरपोमी कोई याडेसकना अंत बैठ बैठक कोटिंग कोसम तरवा 3 टेबल स्पून टमाटो सॉस याडेसान याडेसको मंच कल कल तरह मैं फ्राई चेसी पेट्टुकुन्नाम कदा आलू अदी वेसको याडेसान नेनु याडेसको मंच कल కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా మంచి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకున్నాను మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి